ఇంట్ల మనుషులు పెరిగిన కొద్దీ అన్నం వండే బగోన్ల సైజు పెరుగుతుంది అన్నట్టు టిఆర్ఎస్ బిఆర్ఎస్ అయ్యేవరకల్లా ఎన్నికల హామీలు తెలంగాణ వాళ్ళకే కాదు దేశంలో ఉన్న అందరికీ చేరుతున్నాయట అచ్చం తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేసినామో దేశం మొత్తం మీద కూడా అసొంటి పథకాలే అమలు చేస్తాం కుదిరితే అంతకంటే ఎక్కువనే చేస్తాం అంటున్నాడట పెద్దసారు ఇక ఆలస్యం ఎందుకు బంగారు తెలంగాణ అయిపోయి రాష్ట్రం మెరిసిపోతున్నది బంగారు భారత్ కూడా ఇట్లే ఎక్కుతామని మాటలు మొదలు పెడతారు కావచ్చు పెద్దసారు చెప్పినట్టు బంగారు తెలంగాణ దగదగ మెరిసిపోతుండే వరకల్లా ఇక దీనికి పాలిష్ కొట్టుడు అవసరం లేదు అనుకుని దేశానికి మెరుపులు దిద్దుతాని బయలుదేరిండు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మన రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు బంధు దళిత బంధు ఉచిత విద్యుత్తులను దేశమంతటా కూడా అమలు చేస్తా అంటున్నాడు అట్లనే విశాఖ స్టీల్ ప్లాంట్లను కేంద్రపోర్లు అమ్మిర్రు మేము అధికారంలోకి రాగానే మళ్ళా ఈ ప్లాంట్లను జాత్యం చేస్తామన్నాడు ఇక బీజేపీ చేసేది ప్రైవేటైజేషన్ మేము చేసేది నేషనలైజేషన్ అంటున్నాడు పెద్దసారు అటు బీఆర్ఎస్ ఆంధ్రకు పోయి కూడా గులాబీ జెండను పాతే ప్రోగ్రామ్ శురువైంది మంచి సంగతే గాని పథకాలు దేశమందరికీ అమలు చేస్తా అనే ముంగల మన రాష్ట్రంలో అందరికీ అందేటట్టు చూస్తే మంచిగుంటది సారు అని రైతు బంధు ఆందోళనలు అనుకుంటున్నారట ఇక దళిత బంధు దక్కనోళ్ళు కూడా మాకు పైసలు ఇచ్చినాకనే నువ్వు దేశాటన అని కోరుకుంటున్నారంట ఇక అట్లనే 24 గంటలు ఉచిత కరెంట్ అని చెప్పి 8 గంటలు ఇస్తున్నారు అది కూడా పూరగిచ్చిపోస్తారు పుణ్యం ఉంటుంది అని రైతులు అడుగుతున్నారంట చేస్తాడు తీవ్రి అన్ని పనులు చేసినాకనే దేశం ఏళ్ళకి పోతాడని ఇక్కడ లీడర్లు అంటున్నారంట మరి చూడాలే